హాయ్ అండి, ఈరోజు మనం వచ్చేసి ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, బట్ ఇది వెరీ షార్ట్ వీడియో. సో నేను ఎనాటమీ అండ్ ఫిజియాలజీ బుక్స్ నుంచి ఒక స్క్రీన్ షాట్ చేసి అది మీకు షేర్ చేస్తున్నా. ప్రోటీన్స్ గురించి, ప్రోటీన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ అమోనియా యాసిడ్స్ జాయిన్డ్ టుగెదర్. ఓకే, సో ప్రోటీన్స్ అనేవి అమోనియా యాసిడ్తో తయారు చేయబడి ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు ప్రోటీన్స్ అనేది కింద చూడండి, ఎల్లో లైన్స్ మధ్యలో ఉంది ఒకటి. ప్రోటీన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్. ఓకే, సో ఎనర్జీ సోర్స్ బదులుగా దీన్ని నార్మల్గా మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ బదులుగా దీన్ని ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. యూజువల్ ఇన్ డైట్ ఇన్అడిక్వేట్స్ ఉంది, అంటే మీరు ఎప్పుడైతే డైట్ నార్మల్గా తీసుకునే డైట్ కన్నా మీ యొక్క డైట్లో తీసుకునేది క్యాలరీస్ తక్కువ ఉన్నప్పుడు మీ బాడీ మీ ప్రోటీన్ నుంచి ఎనర్జీని తయారు చేసుకుంటుంది. ఆల్సో ద ప్రాసెస్ ఈజ్ మచ్ లెస్ ఎఫిషియంట్ దెన్ ది కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫ్యాట్స్. సో మెయిన్గా మన బాడీలో డిజైన్ చేయబడింది కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫ్యాట్స్, ఈ రెండు మెటబాలిజం డిజైన్ చేయబడింది. ఈవెన్ దో మీరు ఆ రెండింటి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఎప్పుడైతే మీకు లెస్ ఎనర్జీని మీరు తీసుకుంటున్నారో అప్పుడు మీ యొక్క ప్రోటీన్ నుంచి ఎనర్జీ అనేది తయారు చేసుకోవడానికి మీ బాడీ డిజైన్ చేయబడింది. సో మీ ప్రోటీన్ నుంచి ఏం వస్తున్నాయి అంటే, మీ ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. చాలామంది తెలియని విషయం అంటే గ్లూకోజ్ అనేది కేవలం కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది, అది రాంగ్. ఈవెన్ ప్రోటీన్ నుంచి కూడా గ్లూకోజ్ అనేది తయారవుతుంది. గ్లూకో నియోజెనసిస్ అనే ఒక పర్టికులర్ ప్రాసెస్ ద్వారా మీ బాడీ గ్లూకోజ్ తయారు చేస్తుంది. సో దాని నుంచి మీకు ఎనర్జీ వస్తుంది. సో ఈవెన్ ప్రోటీన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ ఎనర్జీ. ఓకే, చాలామంది తెలియని వాళ్ళ కోసం ఇది ఖచ్చితంగా కావాలంటే మీరు రిఫరెన్స్ లైన్ కింద ఇస్తాను, ఆ బుక్ యొక్క లింక్ వెళ్ళి చెక్ చేసుకోండి. బుక్ నేమ్ వచ్చేసి రాసండి విల్సన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.